టిఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసి విసుగుచెందినవి కాకుండా స్థానిక నేతల వ్యవహార శైలి నచ్చక పలువురు యువకులు, నేతలు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని భీములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని తాటికొండ రాజయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, కోనరావుపేట తదితర మండలాలకు చెందిన దాదాపు 1000 మందికి పైగా యువకులు, నేతలు, మహిళలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పాజుల్ నగర్, తిప్పాపూర్, జయవరం, వేములవాడలోని 1వ వార్డుతో పాటు కోనరావుపేట మండలంలోని గుల్లపల్లి, నాంపల్లి తదితర గ్రామాలకు చెందిన యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, అందుబాటులో లేని వారికి అవకాశం ఇస్తే జరిగే పరిణామాలు అందరికీ తెలుసునని, తాను గెలిస్తే అందరూ నాయకులు అవుతారని, ఓడితే మాత్రం తాను ఒక్కడినేనని పిలుపునిస్తూ తన గెలుపుకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సాగర వెంకట స్వామితో పాటు చెప్పూరి గంగాధర్ సంగస్వామి, ఎర్రం రాజు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. లక్ష్మణ్, ఉరుగ ప్రశాంత్, ఉప్పుల శ్రీకాంత్, భాస ప్రణయ్, వీరందరూ ఈరోజు నిజామాబాద్ నుండి బర్మకుంటయ్య, కట్ల నారాజు, అలాగే అందరికి సుస్వాగతం, సుస్వాగతం. మాకు గూడానికి సంబంధించిన సమస్యలు మాకు ఎన్నో ఉన్నాయి, ఏ సమస్య మాకు తీరలేదు. తిప్పాపురం రమేష్ బాబు గారు దత్తత తీసుకున్నారు, దత్తత తీసుకొని మాకు ఏ సమస్య కూడా మాకు సాల్వ్ కాలేదు. ఒక సమస్య కాదు, ఏ సమస్య కూడా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అన్నకి నేను ఇన్వాల్వ్ చేసిన అందు గురించి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకప్పుడు మా డాడీ మా నాన్న వాళ్లకు స్థలాలు కానీ గవర్నమెంటే ఇల్లు లేదు, గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా పిల్లలకు, వాళ్ళ పిల్లలు కూడా రావాలి అని రాత రాసిపెట్టి ఉంది. తిప్పాపూర్ గ్రామం నుంచి
జయవరం గ్రామం నుంచి, అదేవిధంగా వేమూరు పట్టణంలోని 20వ వార్డు నుండి, 1వ వార్డు నుండి కోనరావుపేట కొత్తగా గ్రామ పంచాయతీ అయినటువంటి రాజన్న గొల్లపల్లి నుండి, నాంపల్లి గ్రామం నుండి సుమారు 1000 మంది కార్యకర్తలు, నాయకులు, మహిళా తల్లులు, ఇందులో ఆయా గ్రామాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు కూడా ఆ పార్టీకి రాజీనామా వేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాజీనామా వేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో ఈ అనేక గ్రామాలు వచ్చిన సుమారు 1000 మందికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బాధ్యులతో పాటు వారి స్వాగతాన్ని తెలియజేయడం జరిగింది. ఇది ఈ చేరికలకు ఈ రాష్ట్రంలో వేరే నియోజకవర్గంలో మార్పుకు నాందిగా మేము భావిస్తూ ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా నిధులు, నీళ్లు, నియామకాలు చెప్పి యువతను, విద్యార్థిని, విద్యార్థుల్ని, మహిళలను, ఆయా గ్రామ సంఘాలను రెచ్చగొట్టి ఆచరణ కమలు కాని సాధ్యాలను అరచేతిలో వైకుంఠంలో చూపించి నమ్మబడికి గద్దెలెక్కిన తర్వాత యువతకు ఉద్యోగాలు లేవు, విద్యార్థి విద్యార్థులు చదువుకుందామంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, పేదలు ఇల్లు కట్టుకుందామంటే డబుల్ బెడ్రూమ్కు నిధులు లేవు, దళితులు సేద్యం చేసుకుందామంటే 3 ఎకరాల భూమి లేదు, గిరిజనులకు ఉన్న భూములు కూడా లాక్కునే పరిస్థితి. మరి పెళ్లి పోయా, ఈరోజు నాంపల్లి వాళ్ళు వచ్చారు, మా భూముల్ని లాక్కుంటున్నారు చెప్తా ఉన్నారు. ఇవ్వాల్సిన భూములు పోయి లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం విసుగు చెంది విసిగి వేసారి ఇన్ని గ్రామాలు సుమారు 1000 మంది మరి నాయకులు, కార్యకర్తలు మా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వేములవాడ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి, రేపు సోమవారం 20వ తేదీన ముందస్తు ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, కోడంగల్ ఎమ్మెల్యే గారు ప్రచారంలో భాగంగా చతుర్థి మరిగడ్డ గ్రామం మధ్య ఉన్నటువంటి సభా వేదికకు 11:30కు వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అన్ని గ్రామాల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలకు రావాల్సిందిగా చేతి గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికెక్కడ ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తలను, మహిళల్ని, యువకుల్ని తరలించేటువంటి ఏర్పాటు చేయాల్సిందిగా, తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ప్రజా చైతన్య పేరు ద్వారా వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైన మాటలు చెప్పడానికి సభను మనం ఉపయోగించాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానము ఈ సభ ద్వారా మనం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీచ్ను, రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని అందరికీ వినిపించి ఏర్పాటు చేయవలసిందిగా, చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా అప్రోచ్ చేసి ముందుకు పోవాల్సి అవసరం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ను విజయవంతం చేసుకుంటాం. రేపు సోమవారం ఉదయం 11:30 వరకు అందరు కూడా సభ చేరుకోవాల్సిందిగా పేరు చేస్తాం. ప్రచారంలో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చందుర్తి మండలంలో భారీ బహిరంగ సభ జరపబడుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అందరూ పెద్ద ఎత్తున చందుర్తికి వచ్చి ఆది శ్రీనివాస్ గారికి మద్దతుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా తెలుపవలసిందిగా కోరుతూ, ఎల్లుండి జరగబోయే, రేపు జరగబోయే మీటింగ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని వారందరికీ వేడుకుంటున్నాను.